భారత స్వాతంత్ర ఉద్యమం 1857లో మొదటి స్వతంత్ర యుద్ధంతో మొదలైంది. ఇందులో దేశవ్యాప్తంగా ప్రజలందరూ పాల్గొన్నారు. ఇది బ్రిటిష్ దళాలకు భారీ సాయుధ ప్రతిఘటన. బ్రిటిష్ వారు దీనిని సిపాయిల తిరుగుబాటు అని పిలిచారు. అయితే ఇది సైనికుల ప్రతిస్పందన కంటే చాలా విస్తృతంగా వ్యాపించింది. విప్లవ సంఘాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు సైతం ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈవెన్ ద ట్రైబల్స్ అక్రాస్ ద కంట్రీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూవ్మెంట్. మధ్యప్రదేశ్ లో భిల్ తెగకు భీమా నాయక్ నాయకత్వం వహించాడు. ఈ ప్రాంతంలో బ్రిటిష్ నిర్లిప్తతను ఓడించిన అనేక గిరిజన సమూహాలను అతను ఏకం చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయత చూపడం శ్రేయస్కరం కాదని భీమా నాయక్ పోలీస్ అధికారులను హెచ్చరించారు. భీమా నాయక్ చేతిలో ఓడిపోయి ఆయన మాటలకు బెదిరిపోయిన బ్రిటిష్ వారు అతనిని అప్పగించిన వారికి బహుమానాన్ని ప్రకటించారు. 1858లో బ్రిటిష్ వారు కొండ పైభాగాన్ని ఆక్రమించిన గిరిజనులను అణచివేయడానికి 1500 సైన్యాన్ని పంపారు. బ్రిటిష్ దళాలచే చుట్టుముట్టబడినా కూడా భిల్లువారు వారి దగ్గరున్న పాత తరహా ఆయుధాలతో చాలా తీవ్రంగా పోరాటం చేశారు. బ్రిటిష్ వారి దగ్గరేమో తుపాకీలున్నాయి. చివరికి భిల్ తెగ ఓడిపోయింది. కిందికి దిగిన తరువాత భీమా నాయక్ ను పట్టుకుని పోర్ట్ బ్లెయర్ కు పంపారు. అక్కడ అతన్ని 1876లో ఉరితీశారు. ఆయన వీరగాథ ఈనాటికి గిరిజన ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉంది.